పదకొండో రోజుకి జగన్ బస్సు యాత్ర వెంకటాచలంపల్లి నుండి నేడు టూర్ మధ్యాహ్నం వినుకొండలో భారీ రోడ్ షో వృద్ధులను ఎండలో నిలబెట్టాడు అవ్వాతాతలను చంపుతున్న హంతకుడు చంద్రబాబుపై చెలరేగిన సీఎం జగన్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత లాస్యానందిత సోదరికి అవకాశం ఈ రోజు రేపో ప్రకటించబోతోన్న కేసీఆర్ సీఎం జగన్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు కోడ్ ఉల్లంఘించారని టీడీపీ కంప్లైంట్ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అధికారంలోకి రావడం ఖాయం వైసీపీ నేతల్ని ఉరికించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి పెనమలూరులో బాబు అనకాపల్లిలో పవన్ మాస్ వార్నింగ్లు స్కామ్ల నుండి డైవర్షన్ కోసమే రైతు దీక్షలు అధికారం పోయాక సింగరేణిని ఉద్దరిస్తామంటున్నారు కేసీఆర్ పై మంత్రి సీతక్క విమర్శలు కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి గెలిచే వరకు ఒక మాట గెలిచాక ఇంకో మాట ఆపరేషన్ ఆకర్ష్ పై కేటీఆర్ ఫైర్ ఏపీ కాంగ్రెస్ లో టికెట్ల వివాదం అనపర్తి రాజానగరం ఆశావాహుల ఆగ్రహం గిడుగు రుద్రరాజు ఎదుటే వాగ్వాదం వివాదంలో పొంగులేటి కుమారుడు మంత్రి కొడుక్కి చెన్నై కస్టమ్స్ నోటీసులు 27న విచారణకు హాజరవుతారన్న హర్ష మా అధ్యక్షుడిగా మళ్లీ మంచు విష్ణు ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులు మా బిల్డింగ్ పూర్తయ్యే వరకే అంటూ క్లారిటీ ఖమ్మం అడవుల్లో వన్యప్రాణుల వేట ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు విదేశీ తుపాకీ స్వాధీనం కేసీఆర్ వి శివరాజకీయాలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలని చూస్తున్నారు బాధితులను ఆదుకుంటామన్న కోమటిరెడ్డి కర్ణాటకలో హవాలా మనీ కలకలం బళ్ళారులో 5.5 కోట్ల డబ్బు సీజ్ 3 కిలోల బంగారం స్వాధీనం ఛత్తీస్గఢ్ లో భారీ మావోయిస్ట్ డంప్ సుక్మా జిల్లాలో 6గురు అరెస్ట్ మందు పాత్రలతో పాటు ఎక్స్ప్లోజివ్స్ సీజ్ మోదీ రోడ్ షోలో అపశృతి మధ్యప్రదేశ్ జబల్పూర్ లో కుప్పకూలిడ వేదిక బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాంగ్రెస్ వైఫల్యాలకు బాధ్యత ఎవరిది మళ్లీ ఓడిపోతే బ్రేక్ తీసుకోవాలి రాహుల్ టార్గెట్ గా పీకే ఘాటు వ్యాఖ్యలు మోదీ కాళ్లు ముక్కిన నితీష్ కుమార్ బీహార్ పరువు తీశారన్న తేజస్వి ఎన్డీఏ 4000 సీట్లు గెలుస్తుందంటూ సెటైల్ సందేశ్ కలి దోషులకు కఠిన శిక్ష తప్పదు జల్పాయిగురిలో మోదీ హెచ్చరికలు దోషులకు టీఎంసీ అండ ఉందని ఆరోపణ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ బోణి ఢిల్లీపై 29 పరుగుల తేడాతో విజయం గుజరాత్ పై సూపర్ విక్టరీ కొట్టిన లక్నో